హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు. నేను వరలక్ష్మి వ్రతంకి కలశంకి మనము క్లాత్ పెడతాం కదా, బ్లౌజ్ పీస్, సో అది నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో నేను మీకు 2 డేస్ బ్యాక్ అనుకుంటా పోస్ట్ చేశాను. సో ఆ తర్వాత నేను క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నాను డెకరేషన్కి. అదే రోజు ఆ బ్లౌజ్ ఫోల్డ్ చేసేసాక నేను క్రాఫ్ట్ వర్క్ చేశాను. టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూ బాక్సెస్, అది వేస్ట్ చేయకుండా బాక్సెస్ని అలా కట్ చేసి నేను దాన్ని క్రాఫ్ట్ వర్క్గా వాడుకున్నాను. సో అలా డెకరేషన్ చేసి మన గుమ్మానికి మామిడాకులు కట్టాను. సో ఆ రోజు వరలక్ష్మి వెళ్తున్న రోజు నేను పొద్దున్నే లైక్ అరౌండ్ 5:45 కల్లా లేచి స్నానం చేసుకొని 6:30 ఆ టైంకంతా కూడా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయటకు నీళ్లు చల్లి చక్కగా పద్మం వేస్తున్నాను, ముగ్గు వేస్తున్నాను. చూసారు కదా బయట అంతా ఇంకా చీకటిగా ఉంది. మాకు ఇప్పుడు వింటర్ కదా, ఆ వింటర్లో ఎర్లీ మార్నింగ్ లైక్ అరౌండ్ 6:40 ఆ టైంకి చాలా చల్లగా కూల్గా ఉంది. ఆ రోజు కూడా 6 డిగ్రీస్ ఉందన్నమాట నేను లేచిన టైంకి. సో బట్ పండగ కదా, లేచి ఇంకా నేను కొద్దిగా అయినా నీట్ చేసుకోవాలని చెప్పి యథాశక్తిగా నేను అమ్మవారిని పూజించాను. సో అలా ముగ్గు వేసుకొని గడపకి కూడా నీట్గా గడప కడిగేసి పసుపు కుంకుమ పెట్టి అలా డెకరేట్ చేసుకున్నాను. సో వెళ్తురు వచ్చాక ఇలా ఉందన్నమాట. అలాగే మామిడాకులు కూడా గుమ్మని కట్టాము. సో నేను శనగలు అలాగే మినపప్పు నానబెట్టాను గారెల గురించి. అలాగే వాయనంకి ఇస్తాం కదా శనగలు, సో అందుకని. సో ఇక్కడ పువ్వులు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాము. ఇక్కడ పువ్వులు చాలా కాస్ట్లీ అండి న్యూజిలాండ్లో. మాకు అదొక్క లైక్ అదొక్క బండిల్ వచ్చేసి మాకు ఒక $7 అలా అయ్యింది. సో అలా ఫ్లవర్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. చేసుకొని పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఫ్రెష్గా కలుపుకొని అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఒక బౌల్లో పసుపు వేసి రెడీ పెట్టుకున్నాను. అమ్మవారికి కొబ్బరికాయకి అలంకరించాలి కదా దాని గురించి. అలాగే బ్లౌజ్ పీసెస్, అలాగే వాయనం ఇవ్వడానికి మనము బ్లౌజ్ పీసెస్, తర్వాత పసుపు కుంకుమ, అలాగే ఒక్కలు అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. మాకు తమలపాకులు యాక్చువల్లీ దొరికాయి బట్ సరిగ్గా లేవు. సో ఉన్న వాటివి ఎలా దొరికాయో అలాగే తెచ్చేసి ఇంకా అడ్జస్ట్ చేసేసాను. ఈ న్యూజిలాండ్లో ఆమట్కు దొరకడమే కష్టం కదా, సో అందుకని దొరికిందని చెప్పి తెచ్చేసాను. సో ఇప్పుడు నేను అలా అలంకరిస్తున్నాను, డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను అమ్మవారిని ఆ పూజ అయితే చేస్తున్నాను. ఆ ప్లేస్లో నేను మొత్తం నీట్గా తూడ్చేసి కింద చెక్క పెట్టి అక్కడ ఒక డబ్బాలాగా ప్లాస్టిక్ ఎంప్టీ బాక్స్ పెట్టి దానిపైన నేను ముగ్గు వేసి న్యూస్ పేపర్ పెట్టి, సో పట్టు వస్త్రం అలా వైట్ది పెట్టి ఒక ప్లేట్లో బియ్యం అలా అలంకరించి పసుపు మొత్తం కొబ్బరికాయకి పట్టించేసి రాసేసి అలా అలంకరించి రెడీ చేసుకున్నాను. రెడీ చేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంకా యథాశక్తిగా పూజ చేసుకున్నాను. పూజ అయిపోయేలోపే నైవేద్యం పెట్టాలి కదా, సో అందుకనే నేను ముందే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. నైవేద్యానికి కూడా నేను పూరి, గారెలు, దద్దోజనం, పులిహోర, పరమన్నం, వంకాయ కూర, టమాటా పప్పు, అన్నం, నెయ్యి, పెరుగు, మంచినీళ్ళు, అరటిపండు, శనగలు అన్నీ నైవేద్యం పెట్టుకున్నాను అన్నమాట. సో దానికి ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను పక్కనే. సో ఇది నైవేద్యం పెట్టేశాను, పెట్టేశాక తీశాను ఇది. సో అది అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను.
మీకు కూడా ఈ వీడియో అంటే ఎవరైతే చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఈ వీడియో చూసినందుకు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అనుకొని నేను ఈ వీడియో తీశాను. సో వరలక్ష్మి వ్రతం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కదా, సో అమ్మవారి కటాక్షం వల్ల. సో అలా యథాశక్తిగా నేను అలా పూజించాను. సో కంప్లీట్గా వ్రత కథ అంతా అయిపోయాక నేను మనము వాయనం ఇస్తాం కదా అమ్మవారికి, సో అలా వాయనం అంతా ఇచ్చేసి వ్రత కథ అంతా అయిపోయాక కూడా నేను ఈవినింగ్ వెళ్ళి ఇద్దరు ఫ్రెండ్స్కి అలా వాయనం ఇచ్చాను ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి వాయనం రెడీ పెట్టుకున్నాను. అలా రెడీ పెట్టేసుకొని తోరణం కూడా కట్టానన్నమాట వాళ్ళకి. తొమ్మిది వరుసలు తొమ్మిది పోగుల తోరణం కడతాం కదా, ఆ తోర పూజ చేస్తాం కదా, సో అలా నేను ఒక మూడు అలా చేశాను. చేసి పక్కన పెట్టుకొని ఇంకా అది కూడా ఈవినింగ్ వాయనం ఇచ్చేటప్పుడు అది కూడా ఒకరికి కట్టానన్నమాట. సో అలా యథాశక్తిగా వరలక్ష్మి వ్రతం అలా చేసుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా నా వీడియో నచ్చినట్లయితే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.